అంటే గురువు, ఇప్పుడు చాలా వరకు కూడా ఈ విద్య నేర్చుకుని సాధనలో ముక్తి పొందారు అని మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు, ఇప్పుడు గురువుగారు మీకు భౌతికంగా మీ దగ్గర లేరు, మీరు ఈ గురు దర్శనాలు ఎన్నిసార్లు పొందుంటారండి ఇప్పుడు దాకా? రోజు లభిస్తాయి నాకు. ఇప్పుడు ఇట్లా మీ దగ్గరకు వచ్చేది కూడా నాకు ముందు 1 వీక్ ముందే తెలిసింది. అంతకుముందు కెనడా వాళ్ళు జూమ్లో అడిగారు, కెనడాది, ఆ కవిత్వం మీద, నా మిమిక్రీ మీద, గాయకుడిలాగా, యోగి, ఆ 4 కళలు వారికి రోజు దర్శనం అవుతుంది. దీంట్లో ఇప్పుడు నాకు గురువు గురించి ఏ గానం అందుకున్నా నాకు తెలియకుండానే కళ్ళ నిలుస్తాయి. ఇదొకటి చెప్పండి మా గురించి పాడండి. గురువుగారి చింతకు పోకపోతే జీవితం మరో రకంగా ఉండేది. ఒక పల్లె అతను పల్లె రైతు, గురువుగారి దర్శనం కాకపోతే ఎట్లయిపోయేదని మాండలికం గ్రామీణ వాళ్ళది. కొన్ని అట్లాంటివి కూడా ఉన్నాయి. కాటగలిసి పోయినానే కన్నిచ్చి చూపునిస్తివి, కాటగలిసి పోయినానే కన్నిచ్చి చూపునిస్తివి, నా దారిగాచి చూపునిస్తివి రాజా గురురాజా మహారాజా. కంట్లో నా సీకటాయే గాలి ఉండి సావు ఆయే, కండ్లలోకి వెలుగునిస్తివి గాలితోనే గుర్తునిస్తివి, కండ్లలోనే వెలుగునిస్తివి గాలితోనే గుర్తునిస్తివి, సీమంతాటోన్ని నన్ను కొండంత గజేసినావు రాజా గురురాజా మహారాజా. ఇంకోటి యోగా సింబల్గా ఉంది, 1000 పలకల మేడ నీది శాస్త్రాలు, 4 రేకుల సోటు నాది మూలాధారం, 4 రేకులు, 1000 పలకల మేడ నీది, 4 రేకుల సోటు నాది, ఎగిరి వద్దామనుకుంటే సుక్కలంటే రెక్కలేవి, సేయి పట్టి లాగి నన్ను నీదరికి చేర్చినావే రాజా గురురాజా మహారాజా. కాటగలిసి పోయినానే కన్నిచ్చి చూపునిస్తివి, నా దారిగాచి చూపునిస్తివి రాజా గురురాజా మారా. కాటగలిసి పోయినానే ఈ ప్రపంచం జాతరలో కాట తొత్తోదప్పినం అట్లాంటి నన్ను కన్నిచ్చి చూపునిస్తివి అంటే దివ్యనేత్రం ఇచ్చి నా దారిగాచి చూపునిస్తివి, నన్ను వెంబడించి ఓ 4 రోజులు రాకుంటే ఎందుకు రారే అని ఇంటికి వస్తున్నాయని ఆ రకంగా. కండ్లోన చీకటాయే గాలుండి, కంట్లో చీకటి, గాలి ఉండి సావు, గాలి ఉన్నది కానీ అసలు బ్రతుకు కాదు, గాలితోనే గుర్తునిస్తివి, ఇదే శ్వాసనే మార్గం, గుర్తునిస్తివి, సీమంతటోని నన్ను కొండంతగా చేసినావు. ఇంకోటి సహస్రారము నిర్వికల్ప సమాధి లభించే ముందు ఒక రోజు ముందు ఆయన చేయి పట్టిట్లా పైకి లాగింది, నన్ను స్లిప్ అయినాడే. ఆ రోజు చెప్పిన ఇట్లా, అరే రేపు నీకు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది అన్నాడు ఆయన. ఇట్లా అనేసిండ మా వారి అమ్మగారేమో, అయ్యో అట్లెట్ల అన్నారండి, మీరు అంటే అది అవుతుంది కదా మరి, అరే నాకు తెలియకుండానే అన్నా అన్నాడు ఆయన. తెల్లవారి నిర్వికల్ప సమాధి అయింది. అట్లా ఇంతవరకు ఏ శిష్యుడు కూడా గురువు మీద ఈ 50 కీర్తనలు రాయలేదు. వారికి వినిపించిన 2 చరణాలు అయితే, ఒకటి గురుదేవ నీచరణ ఛాయలో నిలిచాను, ఒకటి జననీచరణములే నీచరణములని తెలిసి ఫస్ట్ ఇది రాశాను. గురుదేవ నీచరణ మా సోదర శిష్యుడు ఉన్నాడు మోక్షానందన, ఆయనే మమ్మల్ని కాళ్ళు ఒత్తడానికి ఒప్పుకునేవాడు. ఒకే శిష్యుడు ఉండేవాడు, ఆయన ఒకడే ఒత్తేవాడు, మేము మమ్మల్ని మాకు అనుమతి లేదు. అయితే అది నేను మీ పాదాలత్తతో పాడుతా అన్నా, పాడరా అన్నాడు. అదే గురుదేవన్ అంటే గురుదేవని చరణ ఛాయలో నిలిచాను, కటిక చీకటి మాయ కనుదెరచి చూశాను,
గురుదేవని చరణ చరణమా కరముల మాటల కన్నుల మనుజుడ గృహమ అవి ఎట్లాంటివేమని దీంట్లో రెండో వినిపిస్తాను. వారి చరణం చరణం కాదని చరణమా అది కాదు లోకాల నిలయము చరణమా అది కాదు లోకాల నిలయము బ్రహ్మాది దేవతలు బాసిల్లు క్షేత్రము సాధించి చూసితే కనిపించుగా వీణాగానము వినిపించుగా గురుదేవని చరణ. ఆయన చరణం తాకింది నాకు, చరణంలో మొత్తం బ్రహ్మ ఈ మొత్తం విశ్వమంతా కనిపించింది నాకు. ఇంకోటి వీణాగా మన సాధనలో ఏ దశ విధ నాదాలు వినిపిస్తాయి, వీణానాదము మురళీనాదము, ఇది అట్లా చరణమా మాటల కరముల చివరి మనుజుడా కాకుండా కూడా గృహమా ఆయన ఇల్లు ఇల్లు కాదని గృహమా సరి కాదు పరలోక ద్వారము జీవుని దేవుని గమల చేటి మందిరము ఈ మందిరములోనే కడతేరితి కడతేరు వారంత గడవేయుడి. ఈ మందిరంలో నేను ఇది పునీతుడనైనాను, పరమాత్మ స్థితికి చేరిన మీరు కూడా రండి. ఇల్లు కాదు ఇది, ఇది పరలోక ద్వారము అని ఆ రకంగా. ఇంకోటి అంటే ఇవి అక్కడ అక్కడ ధ్యానం కూర్చుంటే కూడా సమస్త దేవతలు వీళ్ళంతా నారదాది మహామునులు వీళ్ళంతా కనిపించేవారు మన నేత్రానికి. చాలా హోలీ ప్లేస్ అది. ఇప్పుడు ఇంకా గొప్ప అంటే నా గురువు గురించి నేను గొప్ప అని చెప్పాలి కదండి, అందరూ తెలియాలి కదా. అది మొత్తం ఇప్పుడు సృష్టిలో పుణ్యక్షేత్రాలు ఋషికేశు కేదారు ఉన్నాయి, కానీ అన్నిటికంటే గొప్పది ఆ క్షేత్రం. అది మనం వెళ్ళి అక్కడ సాధన చేస్తే అంటే అట్లా అది నాకు మరి సృష్టికి ఈ భూమికి సెంటర్ పాయింట్ లాగా యాక్సిస్ లాగా అనిపించింది నాకు. ఇంకోటి ప్రకటన అన్నట్టు కాదు కానీ అరవిందుల వారే చెప్పారు. ఆయన ఏమన్నాడు అంటే ఆయన మురళి గొప్పగా వాయించేవాడు. మురళి వాయిస్తే పక్షులు ఇవన్నీ వచ్చి కూర్చునేవి చుట్టూరా. బాంబేలో అట్లా కూర్చు రాశాను దీంట్లో బుక్లో ఉంది. ఆయన మిలిటరీ నుంచి వచ్చినాక బాంబాయికి వెళ్ళాడు పెళ్ళయినాక, ఇది బృతి కొరకు ఉండాలి కదా ఏదన్నా ఒకటి. వెళ్తే అక్కడ బీచ్లో వాయిస్తే ఆ ఫారినర్స్ అందరూ కూడా చుట్టూరుగా మూగేవారు. అయితే ఆయన ఒక పోలీస్ వచ్చి అదే నువ్వు ఇక్కడ వాయిస్తే పిక్ ప్యాకెట్ కూడా అవుతాయి రా, ఇక్కడ వాయించకు ఇంట్లో వాయించుకోరా. చివరిలో వస్తుంటే కూడా ఒక బ్రిటిష్ అతను ఈయనకు ఫ్లూట్ ఇచ్చి వాయించమన్నాడు. ఫ్లూట్ నుంచి వాయిస్తే మొత్తం ట్రైన్ డబ్బాల మీద పక్షులు ఎగిరాయి. అది ఆయనకు గిఫ్ట్కి ఇచ్చేశాడు ఆయనకి. అది దీంట్లో కూడా రాశాను నేను. అట్లా ఆయనలో ఒక అవతార పురుషుడికి ఎన్ని ఇంకెన్నో ఉన్నాయండి. ఆయన ఆయన వచ్చిన ఒక మనిషిని చూడగానే మొత్తం ఆయన జీవితం అంతా చెప్పేవాడు. అట్లా చాలామంది అట్లా కూడా సరెండర్ అయినారు. అది అనేక విద్యలు ఉండే. కానీ ఆయన ఏమన్నాడంటే ఈ ఈ జన్మ నాది వేరే ఏవి ప్రదర్శించడానికి రాలే, ఓన్లీ జ్ఞానమే నాకు ఆయుధం. అందుకని ఒక శ్లోకంలో రాశాను నేను ఆయన గురించి. సప్తచక్రమారూఢం మహర్షిం యమున దయానాథం జ్ఞానఖడ్గధరం యోగిం. జ్ఞానఖడ్గం ఒకటే, నేను మిగతా శస్త్రాలు ఉపయోగించడానికి రాలేన్నాడు ఆయన. జ్ఞానఖడ్గధరం యోగిం తం నారాయణార్యము ప్రణమామ్యహం అని నేను ఒక జ్ఞానఖడ్గం తీసుకొని వచ్చిన, మిగతా ఆయుధాలు నేను ఉపయోగించను అన్నాడు ఆయన. పోయిన అవతారాలన్నీ ఆయుధాలు ఉపయోగించినాయి, ఇప్పుడు జ్ఞానఖడ్గము అందరి నిమ్న జాతి వాళ్లకు దాదాపు లెక్క పెడితే ఒక 500 కంటే ఎక్కువ ఉంటారు ఆయన శిష్యులు. ఇప్పుడు మీరు ఇది బుక్ చదివి ఉంటారనుకుంటే యోగానంద మన యోగి జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ యోగి ఆత్మక యోగి అట్లాగా అంటే అన్ని విషయాలు కదా దాంట్లో ఈ బ్రహ్మరహస్యాలు మిగతావి గురువుగారి గురించి నా గురించి అంటే 12 మనకు జ్ఞాపకం రాదు కానీ అంటే సాధ్యమైనంత వరకు అంటే గురువుగారు ఎవరైనా వస్తుంటే వాళ్ళ జీవితం మొత్తం చెప్పేవారండి. చెప్పేవారు. అట్లాంటి సిద్ధులేమి మీకు కలగలేదండి? అంటే నాకు కలిగినాయి, కానీ అవి పరమాత్మ సంకల్పం అయితేనే వస్తాయి అవి. అట్లా చాలామంది నేను చెప్పాను
ఒక మిత్రుడు అక్కడ సాధనలో ఉన్నప్పుడే ఒక మిత్రుడు సైకిల్ మీద వెళ్తున్నాం పాలెం గ్రామానికి. పాలెం గ్రామానికి వెళ్తుంటే మనోహర్ రెడ్డి అని ఆయనే, ఆయనకి వాళ్ళ బావిలో ఈత కొట్టాలనిపిస్తున్నది, నాకు వినిపిస్తున్నది. ఆయన అనుకున్నది, నువ్వు ఈత కొట్టాలనుకుంటున్నావు అంటే అవును నీకెట్లేసింది రగన్న అన్నాడు. అంటే అది అసంకల్పితంగా, గురువు గారికేమో సంకల్పితంగా వచ్చేది. దాంట్లో పడిపోతే మనం ఏంటంటే ఈ అసలు జ్ఞానం పోతుంది. అట్లా ఇప్పుడు అనేక మంది మహాత్ములు అవి తెప్పిస్తే ఇవి తెప్పిస్తే అట్లా రష్ అయింది, కానీ జ్ఞానం రాలేదు, శూన్యమైంది. మనం అట్లాంటివి వాటికి ప్రిఫరెన్స్ ఎప్పుడు మన ఇప్పుడు మన ఋషులే ఇవ్వలేదు కదా. మన ఋషులు నాలుగు వేదాలు ఉపనిషత్తులు వచ్చినాయంటే మిరాకిల్స్ లేవు దాంట్లో.